ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్త సరిసరతే వాణి జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా అలలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహము మరియు నవగ్రహాల అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మనము జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది, ఏ విషయాల్లో జాగ్రత్త పడాలి, ఏ విషయాలు అదృష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి, అదేవిధంగా ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి, దీనికంటే ముందుగా అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి చూద్దాం. మేషరాశిలో జీవకారకుడైన గురువు, రాహువు, బుధుడు ఉన్నారు. ఆ బుధుడు మేషం నుంచి వృషభ రాశిలోకి 7వ తేదీ సాయంత్రం మారనున్నాడు. 7వ తేదీ నుంచి ఎప్పటి వరకు ఉంటాడంటే అక్కడ 24వ తేదీ వరకు ఉంటాడు బుధుడు వృషభంలో. దాని తర్వాత మరలా మిథునంలోకి తన స్వక్షేత్రంలోకి వెళ్తూ ఈ క్రమంలో కొంతకాలం కంబస్ట్ కూడా ఉంది. కాకపోతే బుధుడికి ఎక్కువ కంబస్ట్ దోషం ఉండదు, అయినా సరే కొంత కంబస్ట్ దోషం ఉంటుంది ఇక్కడ. అయితే ఇక్కడ గురువు, రాహు, బుధుడు ఉన్నారని చెప్పి చెప్పుకున్నాము. వృషభంలో రవి యొక్క సంచారము, ఆ యొక్క రవి 15వ తేదీకి మనకి మిథునంలోకి మారుతున్నాడు. ఇక కర్కాటకంలో కుజశుక్రుడు కలయిక, అదేవిధంగా తులారాశిలో కేతువు, చంద్రుడు తుల నుంచి మొదలుపెట్టుకొని మరలా తుల వరకు అంటే కన్యారాశి వరకు ఈ నెల మొత్తం సంచారం జరుగుతుంది. శని భగవానుడు కుంభరాశిలో వక్రించున్నాడు, అయితే స్ట్రైట్గా ఉన్నాడు, 18 నుంచి వక్రిస్తాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి, ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఇప్పుడు మనం. తులారాశి వారు ప్రధానంగా ఈ యొక్క మాసంలో మీరు బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని ప్రధానంగా జాగ్రత్త వహించాలి. మీ తండ్రి గారికి సంబంధించిన భూ విషయంలోని, మీ తండ్రి గారి ఆరోగ్య విషయంలోని ముఖ్యంగా జాగ్రత్త వహించండి. అలాగే సప్తమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు దశమ స్థానంలో నీచి పొందుతున్నాడు కాబట్టి మీ వివాహము అంటే వివాహ నిర్ణయాలు తీసుకునే విషయాల్లోని మరియు మీ జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా ల్యాండ్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేదా మీ జీవిత భాగస్వామి లేదా పార్ట్నర్స్ మూలంగా, పార్ట్నర్షిప్స్ మూలంగా లేదా లైఫ్ పార్ట్నర్స్ మూలంగా వారి వలన మీరు చేసే ఉద్యోగం మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. ఇక ధన సంబంధించిన అంశంలో మొదట్లో కొంత ఇబ్బంది పడినప్పటికీ తర్వాత మీకు లోన్స్ రూపంలోని, ఆన్లైన్లో మీరు ప్లాన్ చేసిన లోన్స్ రూపంలోని లేదా ఉద్యోగ సంబంధించిన అంశాల్లోని, విదేశాల్లో ఉన్న కంపెనీస్తో ఉండేటువంటి కొన్ని అంటే కొన్ని పరిచయాల మూలంగా అక్కడ ఉండేటువంటి కంపెనీస్ ద్వారా కొన్ని ఉద్యోగ అవకాశాలు రావడం ఇటువంటివి గోచరిస్తున్నాయి. ఇక్కడ ఈ 3వ స్థానాధిపతి అయినటువంటి గురువు సప్తమ స్థానంలో ఉండడం మూలంగా లాభాలు, ముఖ్యంగా వ్యాపార లాభాలకు సంబంధించిన విషయంలో కొత్త ప్రయోగాలు చేయడము, తద్వారా కొంత మొదట్లో కొంతవరకు ఇబ్బంది రావడం, దాని తర్వాత మీ వ్యాపార సంబంధించిన విషయాల్లో బాగుండడం చూపిస్తుంది. ఎవరైతే ఫ్యాక్టరీస్ లేనట్లయితే ఒక గృహ నిర్మాణము లేదా ఎనీథింగ్ ఒక బిజినెస్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు ఈ మాసంలో కనుక ఎస్టాబ్లిష్ చేసేటట్టయితే పక్కాగా అక్కడ ఉన్నటువంటి వాస్తుపరమైనటువంటిది ఏదైనా దోషముందా, ఎందుకంటే ఇక్కడ గోచారరీత్యా 5వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రించి 18వ తేదీ 4వ స్థానం వైపు ప్రయాణం జరుగుతుంది. దాని మీద కుజుడు దృష్టి ఉంది. కాబట్టి ఏంటంటే తులారాశి వారు తెలియకుండా, తెలుసో తెలియకో గబుక్కుని ఏదో తీసేసుకొని అక్కడ వాసుదోషమో లేకపోతే ఏదైనా లిటికేషన్ ఉండడమో, ఏదైనా ల్యాండ్ కొనుక్కుంటే లేదా ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఏదైనా మనీ కట్టినప్పుడు దానివల్ల కొంత ఇబ్బంది పడ్డము, ఇటువంటివి గోచరిస్తున్నాయి. మరియు మీ తల్లిగారికి ఏదైనా బీపీ లెవెల్స్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఈ మాసంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. వాహనాలు మీరు వెళ్ళేటప్పుడు ప్రధానంగా కాస్త స్లోగా వెళ్ళండి. మీ పిల్లలకి ఏదైనా వాహనం ఇచ్చేటప్పుడు కూడా కాస్త చూసి ఇవ్వండి, తొందరపడి వాళ్ళకి ఇంకా అంటే కొంచెం మెచ్యూర్ అవ్వకముందే అంటే ఒక 18 ఏళ్ళు రాకముందే ఇస్తూ ఉంటారు, అటువంటి తప్పిదాలు చేయకండి. ఎందుకంటే ఈ సమయంలో
పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు వక్రించి వెనక్కి వస్తే కుజుడు దృష్టిలో ఉన్నాడు. వక్రించకపోయినా కుజుడు దృష్టి దాని మీద ఉంది. కాకపోతే ఈ సమయంలో ఏమవుతుంటుందంటే వాళ్ళు కొంచెం మాకు ఎట్లాగైనా సరే వాహనం కావాలని కొంత గాల్ చేసిన తీసుకుని దాని తర్వాత వాళ్ళు ఇబ్బంది పడేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క అంశాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. కొన్ని ఇన్సూరెన్సెస్ మూలంగా, లాటరీస్ మూలంగా కూడా కొంతవరకు లబ్ధి కనిపిస్తుంది. అదేవిధంగా తులారాశి వారికి గతంతో పోల్చుకున్నట్లయితే ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో కొంతవరకు వివాహ సంబంధించిన విషయంలో కొంతవరకు మెరుగనేటువంటిది గోచరిస్తుంది. ఇక మీరు చేసేటువంటి పనుల్లో ముఖ్యంగా రాజకీయ సంబంధించిన విషయాల్లోని, ఏదైనా క్రియేటివ్ రిలేటెడ్ ఫ్యాషన్ డిజైనింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లోని ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కొంచెం చూసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, లేదా ఆంజనేయ స్వామి యొక్క అష్టోత్తరాలు చదువుకోండి. అన్ని విధాలు బాగుంటుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి రాసుల యొక్క ఫలితాల్లో దీనికంటే ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ యొక్క జన్మజాతక ఫలితాలు. అంటే మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటి, ఇది ఎలా తెలుస్తుంది అంటే మీరు జన్మించినటువంటి తేదీని బట్టి ఆ రోజు గ్రహాలు ఎక్కడున్నాయి, నెల సంవత్సరాన్ని బట్టి మేజర్ ప్లానెట్స్, మైనర్ ప్లానెట్స్ అని మారుతున్నాయో తెలుస్తుంది. అదేవిధంగా మీ లగ్నము తెలియాలంటే మీ సమయం తెలియాలి, మీరు జన్మించినటువంటి సమయం. అదేవిధంగా మీరు జన్మించినటువంటి ప్రాంతం, దీన్ని బట్టి లగ్నం తెలుస్తుంది. లగ్నం అంటే ఏమిటి, జీవుడుగా చెప్తారు జ్యోతిష్ శాస్త్రంలో. అంటే మీ యొక్క లగ్నాన్ని బట్టి మీరు ఎటువంటి స్థితికి వెళ్తారు, మీరేమిటి అనేటువంటిది తెలుస్తుంది. అదేవిధంగా మీ ధనాధిపతిని బట్టి, మీ శుక్రుడిని బట్టి మీకు వేటిలో ధనయోగం ఉంది, అంటే ఏ మార్గాల ద్వారా మీకు ధనయోగం ఉంది. అదేవిధంగా మీ యొక్క ప్రయత్నాలు, ఏ మార్గంలో మీ ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతుంది, మీరు ఏ దిశలో ఉంటే బాగుంటుంది, మీ చతుర్థాధిపతి మీ యొక్క పేరులో ఉన్న వర్గును బట్టి, మీ సంతాన అభివృద్ధి కానివ్వండి, వివాహం చేసుకునే సమయం కానివ్వండి, రుణ రోగ శత్రువులతో మీరు ఆ శత్రుత్వాలు తగ్గించుకునేటువంటి వాటిల్లో కానివ్వండి, అదేవిధంగా వివాహ సంబంధించినటువంటి విషయాలతో పాటు లైఫ్లో జరిగేటువంటి టర్నింగ్ పాయింట్స్, అదేవిధంగా టర్నింగ్ పాయింట్స్తో పాటు మీరు పర్టికులర్గా మీకు చూడండి, ఏదైతే ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే మనకి చేసే ఉద్యోగ సంబంధించిన విషయంలో ఎదుగుదల అనేటువంటిది ఉండదు. అసలు ఎందుకు ఎదుగుదల ఉండట్లేదు, ఉద్యోగం చేస్తే మంచిదా లేదా వ్యాపారం చేస్తే మంచిదా? వ్యాపారం చేస్తేనే ఎదుగుదల ఉంటుంది. ఒక్కోసారి ఒక్కో వ్యక్తికి ఉద్యోగం చేస్తూనే ఉంటుంది, అది కూడా ఇక్కడ లేకపోతే బయట దేశంలోనా. ఇన్వెస్ట్మెంట్స్ సరైన సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి సమయం ఏంటి, ఇలాంటివన్నీ కూడా లైఫ్లో టర్నింగ్ పాయింట్స్, ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో మీరు పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఆధారంగా ఉంటుంది. అది మీ పర్సనల్ చార్ట్ వల్ల తెలుస్తుంది. అయితే ఇక్కడ మీకు సందేహం కలగొచ్చేయండి, మరి ఇవన్నీ మన జన్మజాతకంలో ఉంటే మనం ఈ గోచార ఫలితాలు అనేటువంటిది ఎందుకు చెప్పుకుంటున్నాము అని. మనిషి యొక్క జీవితం రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి అతని పర్సనల్గా తీసుకునే నిర్ణయము, మీ నిర్ణయం ఎలా ఉన్నా బయట జరిగే కొన్ని మార్పులు, కొంత మార్కెట్ వల్ల మీ నిర్ణయాలు మార్చుకోవాల్సి వస్తూ ఉంటుంది, కొంతవరకు ఆగాల్సి వస్తూ ఉంటుంది. అలా బయట ఉన్న మార్కెట్, బయట ఉన్న వాతావరణం కండిషన్స్, బయట ఉన్న ట్రాఫిక్ను బట్టి మనం రూట్ ఎలా మార్చుకుంటాము, ఏ రూట్లో వెళ్తే ఈ ట్రాఫిక్ నుంచి బయటపడతామని అనుకుంటాము, ఏ రకంగా మార్కెట్ చేస్తే ఇప్పుడున్న బిజినెస్ డెవలప్ అవుతుందని మనం ఎలా నిర్ణయం తీసుకుంటామో బయట ఉన్నటువంటి మార్కెట్ని బట్టి, అదేవిధంగా ఇప్పుడు బయట ఉన్న అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి గోచార గ్రహాల యొక్క స్థితి మనం ఈ గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఈ మేషం నుంచి మీనం వరకు అంటే ఏమిటి, మీ జన్మజాతకంలో ఇప్పుడు ఏముంది, గోచారంలో ఏం నడుస్తుంది, ఈ రెండింటిని చూసుకొని మీరు గనక డెసిషన్స్ తీసుకున్నట్లయితే విజయం వైపు మీరు వెళ్ళడం జరుగుతుంది. యాక్చువల్గా ఆస్ట్రాలజీ కాన్సెప్ట్ ఇది. అంటే మనిషి యొక్క దారి ఎటు వెళ్తే అతను సక్సెస్ అవుతాడు. ఈ యొక్క గ్రహస్థితిని, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మీరు పొంది విజయాన్ని పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.